మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఉపాధిపై ఉక్కు పాదం అన్నటువంటి ఒక వార్త హైలైట్ చేశారు. మోడల్ కెరీర్ కేంద్రాల నిర్వహణలో సర్కార్ వైఫల్యం, కేంద్రం ఇచ్చిన నిధులను వాడేసుకుంటున్న దుస్థితి, మొక్కుబడి రిజిస్ట్రేషన్లు జాబ్ మేళాలతో లభించిన ఉపాధి, తక్కువ వేతనాలతో ఉద్యోగాలు పొందిన వారు మానిస్తున్న వైను, నిరుద్యోగుల సంఖ్య వెల్లడిలోనూ రహస్యమే అంటూ, రాష్ట్రంలో ఉపాధి లభించక యువత పక్క రాష్ట్రాలకు వలసపోతోంది, వృద్ధులు అధికంగా ఉండే ప్రాంతంగా రాష్ట్రం మారుతోంది, ఇలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఉపాధి కల్పించేందుకు అన్వేషించాలి. ఉపాధి కల్పించే మోడల్ కెరీర్ కేంద్రాలను ప్రోత్సహించాలి, పెట్టుబడులు తీసుకురావాలి. కానీ ఉపాధి అనేది ప్రభుత్వానికి పట్టని అంశంగా మారింది. ఇలా ఒక కథని అల్లి మనం వార్త ఏమైనా రాయించును. ఇప్పుడు ఉపాధి అవకాశాలు అనేటువంటిది ఇక్కడ పరిశ్రమల ద్వారా వస్తాయి. ఇప్పుడు అంబానీ పెడుతుంది ఏంటి, అదానీ పెడుతుంది ఏంటి, ఇన్ఫోసిస్ పెడుతుంది ఏంటి, లేకపోతే కనుక దాదాపుగా 80కి పైగా కంపెనీలు పెట్టినటువంటి ఏంటి, అవన్నీ అందులో పార్టే కదా. అట్లాగే అవి కాకుండా ఇప్పుడు వాలంటీరు ఉపాధి అవకాశమే, అదే సందర్భంలో గ్రామ సచివాలయం ఉద్యోగ అవకాశమే. మరొక వైపును చూస్తే గ్రౌండ్ లెవెల్లో ఏ సూపర్ బజార్ దగ్గర చూసినా కనీసం 15-20 వేలు జీతాలు ఇచ్చేటటువంటి చోట కూడా మనుషులు దొరకట్లేదు ఇక్కడ ఆంధ్రాలో. అసలు సమస్య అది ఉంటే ఉద్యోగం లేదు ఉపాధి లేదంటూ జనాల్ని మోసం చేయడం వీళ్ళకే చెల్లింది. ఎందుకంటే ఉద్యోగం ఉపాధి ఇక్కడ ఉద్యోగాలు అయితే ఇక్కడ లేవు. ఎందుకు లేవు? మొత్తం తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టడం వల్ల. ఇక్కడ ఎక్కడ పెట్టాలి? వైజాగ్లో పెట్టుంటే ఎప్పుడో సక్సెస్ అయి ఉండేది. అమరావతిలో పెట్టేటప్పటికి అక్కడికి ఎవడో కంపెనీలు రాలా, వైజాగ్లో అంతకుముందు ఉన్న కంపెనీలే వచ్చినాయి. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? 20 ఏళ్ల చంద్రబాబు కానీ తెలుగుదేశం పాలనలో కానీ లేదా అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో కానీ అందరి కాన్సన్ట్రేషన్ హైదరాబాద్ మీదకే పోయింది. దానివలన హైదరాబాద్ కాస్త తెలంగాణకు పోవడం వల్ల వచ్చిన ఆంధ్ర సమస్య. పోనీ గత చంద్రబాబు 5 ఏళ్లలో ఏం ఉపాధి కల్పించారు? పోనీ ఆ పాయింట్ మీద చూసుకున్నప్పుడు సాధారణ ప్రజల సమస్యని అది జగన్ వల్లనే అంతకుముందున్న ఎంత బాబు టైంలో అందరికీ ఉపాధి అవకాశాలు దొరికేసి ఎగబడిపోయారు అని రాసేటువంటి ఒక విచిత్ర వక్రీకరణతో కూడినటువంటి అంశం. రెచ్చగొట్టుడు వార్త, ప్రజలలో ఒక విషయాన్ని నిశ్శబ్దంగా నిక్షిప్తం చేసేటువంటి వార్త. ఇవతే పోలవరం తాజా అంచనాలకు ఆమోదం తెలపండి. కేంద్ర ఆర్థిక మంత్రికి ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి, కేంద్ర మంత్రి ఆర్కే సింగ్తోనూ సీఎం భేటీ. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే 2017-18 ధరల ప్రకారం 55,548.87 కోట్లకు సాంకేతిక సలహా మండలి ఇప్పటికే ఆమోదం తెలిపినందుకు దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిని గురువారం సాయంత్రం సీఎం జగన్ కలిశారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అడ్హాగ్గా 12,911 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపినందుకు సంతోషంగా ఉందని, అయితే దాన్ని పునఃపరిశీలించి తాజా అంచనాలు రూపొందించామని కేంద్ర మంత్రికి ఆయన వివరించారు. లైడార్ సర్వే ప్రకారం అదనంగా 36 ఆవాసాలు ముంపు కుటుంబాలను గుర్తించామన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా గుర్తు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రతిపక్షం ఉండకూడదన్నదే ప్రభుత్వ దురుద్దేశం. అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత నిర్బంధించారు. నైపుణ్య అభివృద్ధి సంస్థ ఏర్పాటు ఎలా తప్పవుతుంది? స్కిల్ కేసులో చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదుల వాదనలు, బెయిల్ కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ నేటికి వాయిదా, వాదనల సమయంలో దూబేపై ఏఏజీ పొన్నవోలు కేకలు. ఇక్కడ కోర్టులో ఇద్దరికిద్దరు దబాయించుకుంటారు లాయర్లు, దాన్ని కేకలు అరుపులు అని రాయాలన్న ఒక కొత్త వార్తల స్టైల్ ప్రారంభించారు. నెంబర్ వన్. రెండోది వచ్చి నేను మొన్ననే చెప్పాను, రాజకీయ నాయకులేమో లాయర్లలా వాదిస్తున్నారు, లాయర్లేమో రాజకీయ నేతల్లా వాదిస్తున్నారు. లాయర్ చెప్పాల్సిందేంటి? స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో బాబు గారి పాత్ర లేదు అనడానికి సీమెన్స్ అనే సంస్థ వాడి, ఇదిగోమ్మ సీమెన్స్ అనేటువంటి సంస్థ వాడి ఇచ్చిన కాగితం, ఇదిగోమ్మ 3,300 కోట్ల రూపాయలు సీమెన్స్ వాడి డబ్బులు ఇచ్చేశాడు లేదా సాఫ్ట్వేర్ ఇచ్చేశాడు, దానికి సంబంధించినటువంటి ఆధారాల్లో ఎస్పెషల్లీ అప్పుడు పంపించిన కంప్యూటర్ల బిల్లు ఇదిగో, లేదా అప్పుడు ఇచ్చినటువంటి మెటీరియల్ బిల్లు ఇదిగో, ఇది మరి సీమెన్స్ ఓడి ఇచ్చిన తర్వాత సీమెన్స్ ఓడి 3,300 ఇచ్చాడు కాబట్టినే వీళ్ళు రిలీజ్ చేశారు 370 కోట్లు, అందులో అవినీతి ఎక్కడుంది అంటే సరిపోతుంది కదా. బట్ అసలు ఆ సీమెన్స్ అనేవాడు నాకు సంబంధం లేదు మొర్రు అంటున్నాడు అన్న ఆధారం వీళ్ళు చూపించారు. బట్ ఇది రాజకీయ ఉద్దేశంతోనే అన్నటువంటి పాయింట్ని వాదిస్తూ ఇటు పక్కన కవర్ చేసుకొస్తున్నారు. రాజకీయ నేతల ప్రకటనలు కోర్టుల్లో లాయర్లు వాదనలుగా వినిపిస్తుంటే, లాయర్లు కోర్టులో వాదించాల్సిన వాదనల్ని బయట న్యాయ ఇది టీవీ ఛానళ్లలో రాజకీయ నాయకులు వినిపిస్తున్నారు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తేడా. నీటి హక్కులకు భంగం కలుగుతున్న సీఎం ఒలకరు పలకరు. కృష్ణా జలాలపై కేంద్ర నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు సిరాఘాతం, అన్నదాతలు ఆందోళన. నేను నిన్న కూడా చెప్పా, మొన్న కూడా చెప్పా, ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఇదే విధంగా రెచ్చగొట్టి నాశనం చేసినాయి మీడియా సంస్థలు. చివరికి ఆంధ్ర వాళ్ళ నోట్లో మట్టి కొట్టేటటువంటి పరిస్థితికి కారణమైన పత్రికలు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ కోసమని మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలా?
కర్రా కత్తి పుచ్చుకుని రోడ్డు మీదకి వెళ్ళాలా, ఉద్యమాలు చేయాలా, చేస్తే ఏమొస్తుంది? అవతలు ఉన్నటువంటి వాడు రాజకీయంగా లబ్ధి పొందుతాడు, అప్పుడు ఆంధ్రాని బూతులు తిడతారు, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అని కొట్టుకు సావాలి. ఎక్కడ చేయాలి ఇది? ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ ఎదురుకుండా ఏం చేయాలా? వాదనలు వినిపించాలి. అసలు విషయం ఏంటది? ఉన్న హక్కు తీసే మగాడు ఎవడూ లేదు ప్రపంచంలో. కొత్త వాటర్ హక్కు అంటే మిగులు జలాలు మనం వాడేసుకుంటాం ఆంధ్ర, ఆ మిగులు జలాల మీద కూడా తనకు వాటా కావాలంటుంది తెలంగాణ. అది అసలు పాయింట్. ఆ మిగులు జలాల వాటా అన్నటువంటిది ఖచ్చితంగా ఇదే రేషియోలో ఇవ్వాల్సి వస్తుంది. ఏదైతే ప్రస్తుతం ఈ వీటికి ఇచ్చినట్టు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టుల ప్రాతిపదికన అక్కడ కట్టిన అక్రమ ప్రాజెక్టులు ఇక్కడ కట్టిన అక్రమ ప్రాజెక్టులకు కూడా పాజిటివ్గా అయిపోతాయి. అప్పుడు ఇదివరకు కనుక వాస్తవంగా పోలవరానికి ఎట్లాంటి అనుమతులు లేవు, లేకుండానే ప్రారంభించేశారు. కానీ రాష్ట్ర విభజన టైంలో ఆంధ్రాన్ని సాటిస్ఫై చేయడం కోసం పోలవరానికి చట్టబద్ధత కల్పించేసింది ప్రభుత్వం. అట్లాగే ఉంటాయి సాగునీటి ప్రాజెక్టులు. అంతకుముందు ఏ అనుమతి లేకుండా తీసుకున్నాడు రాజశేఖర రెడ్డిని, రచ్చరచ్చ చేసి జలయజ్ఞం ధనయజ్ఞం అంది అప్పట్లో తెలుగుదేశం. బట్ అదే ప్రాజెక్టులే ఇప్పుడు కూడు పెడతాయి, అవన్నీ ఆటోమేటిక్గా అనుమతులు వచ్చినాయి. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆ లాజిక్ ఉంటుంది, అది ఇప్పుడు జరుగుతున్నది. మొన్న ఏదైతే చిత్తూరు జిల్లాలో నీళ్ల ప్రాజెక్టులు ఇవన్నీ ఎన్జీటీ ద్వారా ఆపించకపోతే వాటన్నిటి కూడా ఈ లెక్కలో వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం అది తెలంగాణలో ఇట్లాంటి వార్త రాయదు, ఆంధ్రాలో రాస్తుంది ఈనాడు. అది మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు. అక్కడేమో ప్రభుత్వానికి బానిసత్వం, ఇక్కడ ప్రభుత్వం మీదనేమో తిరుగుబాటు, ఈ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇక్కడ అసలు పాయింట్. ఇకపోతే నార్వే రచయిత ఫాసేక్ నోబెల్ అంటూ సాహిత్య విభాగంలో ఎంపిక, తన నాటకాలు విశిష్ట వచన శైలితో అవ్యక్తాన్ని వ్యక్తీకరించడంలో సిద్ధాస్తుడైన నార్వే దేశ రచయిత 64 ఏళ్ల యోన్ పాసేక్ ఏటి నోబెల్ సాహిత్య బహుమతిని ప్రదానం చేయనున్నట్టు నోబెల్ సాహిత్య పురస్కార కమిటీ ప్రకటించినట్టు వార్తను హైలైట్ చేశారు. లేకపోతే వృద్ధుడిపై దాష్టితో దంతాలు దెబ్బతినేలా ముఖంపై కొట్టిన వైన వైకాపా వర్గీయులు పనేనని తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణ. చంద్రబాబు అక్రమార్షనిస్తూ పాదయాత్ర చేపట్టిన వృద్ధుడిపై దుండగులు కొందరు దాడి చేసి గాయపరిచారు. రాజమండ్రిలో నారా భువనేశ్వర్ గారిని కలిసి సంఘీభావం తెలిపిన శ్రీశైలం నియోజకవర్గం నుండి వస్తున్నటువంటి వ్యక్తి మీదన వినుకొండ దగ్గర ఈ దాడి జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదని తేలితే దర్యాప్తు అధికారిపై సుమోటోగా కోర్టు దిక్కని చర్యలు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి సిఆర్పిసి 41 నోటీస్ తీసుకోకపోతే ఆ విషయం న్యాయస్థానానికి తెలిపి అనుమతి పొందిన తర్వాతే అరెస్ట్ చేయాలి తప్ప వెంటనే ఎలా అరెస్ట్ చేశారని పోలీసులను హైకోర్టు ప్రశ్నించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఈ అరెస్టు వ్యవహారంలో పాటించలేదని తేలితే దర్యాప్తు అధికారిపై సుమోటోగా కోర్టు దిక్కని చర్యలు చేపడతామని క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తామని హెచ్చరించింది. ఈ కేసులో కౌంటర్ వేస్తామని చెప్పి ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. బండారు సత్యనారాయణమూర్తి అక్రమంగా నిర్బంధించారంటూ ఆయన సోదరుడు బంగారు సింహాద్రిరావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో గురువారం విచారణ సాగింది. ఈ సందర్భంగా జస్టిస్ సిహెచ్ మానవేంద్రరాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ధర్మాశ్రీ మేరకు వ్యాఖ్యలు చేసింది. బండారు సత్యనారాయణమూర్తి తరపున న్యాయవాది వివి సతీష్ వాదనలు వినిపిస్తూ సిఆర్పిసి 41 నోటీసు ఇచ్చినా సత్యనారాయణమూర్తి తీసుకోలేదని ప్రభుత్వ హైకోర్టుకు చెప్పింది. రిమాండ్ రిపోర్ట్లో మాత్రం ఆయనకు 41 నోటీసులు ఇవ్వలేదని పేర్కొందని న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా ఇది నిజమని తేలితే తీవ్ర పరిణామాలుంటాయని కోర్టు తెలిపింది పేర్కొంది. రిమాండ్కు సంబంధించి కింది కోర్టు ఉత్తర్వులను కోర్టు ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ 12 తేదీకి వాయిదేసింది. అప్పటి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే మిగతా కాగితాలతో పాటు నోటీసులు వెళ్ళిపోయి ఉండొచ్చు. బండారు సత్యనారాయణమూర్తికి సిఆర్పిసి 41 నోటీసులు ఇచ్చిన ఆయన తీసుకోలేదని మీరు చెప్తున్నారు. మీరు ఇచ్చిన 41 నోటీసులు వాటిపై సంతకాలను పిటిషనర్ తరపు న్యాయవాది సమర్పించారు, ఇదేంటని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించగా ఇతర కాగితాలతో పాటు కలిసిపోయి నోటీసులు వెళ్ళిపోయి ఉండొచ్చునేమని ప్రభుత్వ న్యాయవాది సమాధానం ఇచ్చారు. మరోవైపు అరెస్టుకు ముందు, అరెస్టు సమయంలో, తర్వాత జరిగిన పరిణామాలు, పోలీసులు ఇచ్చిన నోటీసుల ఒరిజినల్ పత్రాలు బండారు సత్యనారాయణమూర్తి అఫిడవిట్ రూపంలో న్యాయస్థానంలో ఫైల్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మిగతా రాజకీయ ప్రతీకారంతో పిటిషనర్ ఈ కేసులోకి లాగారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది వాదనలు, హైకోర్టులో బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తి, తీర్పు వాయిదా. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిసే తీర్పును వాయిదా ఇస్తున్న న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి ప్రకటించారు. గురువారం వ్యాజ్యంపై సుదీర్ఘ వాదనలు జరిగినాయి. చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపించారు. పిటిషనర్ ప్రోద్బలంతో ప్రాజెక్టు బడ్జెట్ను 295 కోట్ల నుంచి 333 కోట్లకు పెంచారన్న ఆరోపణతో వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో చంద్రబాబు నిందితుడిగా చేర్చారు. రాజకీయ ప్రతీకారంతో పిటిషనర్ను అకస్మాత్తుగా ఈ కేసులోకి లాగారు. 2 ఏళ్ల దర్యాప్తులో పిటిషనర్ పాత్రపై సిఐడి ఒక్క ఆధారాన్ని సేకరించలేకపోయింది. సిఐడి డీజీ అదనపు ఏజీ విచారణ ప్రక్రియను అపహాస్యం చేశారు. స్కిల్ కేసులో ప్రెస్ మీట్ పెట్టారు. పిటిషనర్ను అవమానించేందుకు ఉన్న అవకాశాన్ని వాళ్ళు వదలలేదు. ఇప్పటికే సాక్ష్యాధారాలను సిఐడి సేకరించినందున పిటిషనర్కు బెయిల్ మంజూరు చేయడం వల్ల దర్యాప్తు కలిగే అవరోధం ఏమీ లేదు, బెయిల్ మంజూరు చేయండి అని కోరారు. వాస్తవంగా ఫస్ట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వం తరపున వాదనల్ని వార్తగా రాస్తారు,
జగన్ కేసుల్లో అట్టగిరేశారు. తర్వాతన పిటిషనర్ తరపు వాదన వినిపిస్తారు. ఇక్కడ పిటిషనర్ తరపు వాదన ముందుకొచ్చింది, ప్రభుత్వపు వాదన వెనక్కి వెళ్ళింది. అదే వీళ్ళ పాయిజనస్ లేదంటే వ్యూహాత్మకమైనటువంటి వార్తల దాడి. ప్రాజెక్ట్ అంచనా వేయని పెంచారు ఏజీ. సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. పిటిషనర్ సూచన మేరకు టెండర్ దాఖలు సమయాన్ని పొడిగించారు. టెండర్ చివరి తేదీకి ఒక్కరోజు ముందు టెరాసాఫ్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. చంద్రబాబు సిఫార్సుతో గవర్నింగ్ కౌన్సిల్లో వేమూరి హరికృష్ణ ప్రసాద్ సభ్యుడిగా చేరారు. టెండర్ను టెరాసాఫ్ట్కి అప్పగించడంపై ఉన్నతాధికారి అభ్యంతరం తెలిపారు. ప్రాజెక్ట్ అంచనా వేయని 295 కోట్ల నుంచి 333 కోట్లకు పెంచడానికి పిటిషనర్ బాధ్యుడు. ఒప్పందంలో అంశాలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ సంస్థ ప్రాజెక్ట్ అమల్లో నాసిరకం సామగ్రిని నియోగించింది. వచ్చిన సొమ్మును తన కుటుంబ సభ్యులకు హరికృష్ణ ప్రసాద్ మళ్లించారు. తిరిగి ఆ సొమ్ము పిటిషనర్ కుటుంబ సభ్యులకు చేరిందని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ఇందులో రాష్ట్ర ఖజానాకు 115 కోట్లు నష్టం జరిగిందని ఆడిట్ సంస్థ తేల్చింది. పిటిషనర్ కుమార్ రెడ్ బుక్ పేరుతో దర్యాప్తు అధికారులు బెదిరిస్తున్నారు. కోర్టు విచారణపై పలువురు వ్యక్తులు టీవీ ఛానల్లో చర్చిస్తూ మీడియా ట్రయల్ నిర్వహిస్తున్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని బెయిల్ పిటిషన్ కొట్టేయండి అని కోరారన్నట్టు వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి పోలవరం ఫలాలు తొందరగా అందాలి. ప్రాజెక్టు తాజా అంచనాలకు ఆమోదం తెలపండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి. 55548 కోట్లకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదం. దీన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించేలా చూడండి. అడ్హాక్ సొమ్ములు విడుదల చేయాలి. తొలిదశ పూర్తికి ఇంకా 17144 కోట్లు ఇవ్వాలి. విద్యుత్కు సంబంధించి కేంద్ర మంత్రి ఆర్కే సింగ్తోనూ సీఎం చర్చలు. రాష్ట్రంలో విద్యుత్ రంగం పనితీరు బాగుందని కేంద్ర మంత్రి కితాబు అంటూ ఆయన జగన్తో చెప్పిన కితాబు వీళ్ళకి తెలిసింది. బట్ ఆయన నుంచి స్టేట్మెంట్ రావాలి కదా, అది ముఖ్యం. పోలవరం ప్రాజెక్టు సంబంధించిన సవరించిన అంచనాలు వెంటనే ఆమోదం తెలపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీళ్ళను త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి ఫలితాలు అందించడానికి కేంద్రం సహకరించాలని కోరారు. గురువారం సాయంత్రం సీఎం జగన్ కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రజలకు ప్రాజెక్టు ఫలితాలు అందించడానికి సహకరించాలని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మత్స్యకారులకు మరింత మేలు, హార్బర్ల ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి. గంగపుత్తుల అధికాదాయం పొందే మార్గాలు అందుబాటులోకి. జువ్వలదేని ఫిషింగ్ హార్బర్ ద్వారా 41,250 టన్నుల మత్స్య సంపద. వీటి ప్రాసెసింగ్కి 20 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్ ఏర్పాటు. హార్బర్లో 1250 బోట్లు నిలుపుకునే అవకాశం. ఇందుకోసం 5 ఎకరాల్లో బోట్ బిల్డింగ్ యార్డ్ నిర్మాణానికి ప్రతిపాదన. బిడ్లకు ఏపీ మారిటైమ్ బోర్డు ఆహ్వానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఊరు వాడ ఆరోగ్య సురక్ష అంటూ 4 రోజుల్లో 2427 వైద్య శిబిరాల నిర్వహణ. 7.16 లక్షల మందికి సొంత గ్రామాల్లో ఉచితంగా స్పెషాలిటీ వైద్యం. సేవలు వినియోగించుకున్న వారిలో మహిళలు అత్యధికం. ఇప్పటివరకు 20,798 మంది పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రైతన్నలకు మరింత ఆదాయం అంటూ పలు సంస్థలతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ 3 కీలక ఒప్పందాలు. 32 రకాల ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు కృషి. ఇందుకు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సాంకేతిక సహకారం. రాయలసీమలో 5,000 సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటు. వీటికి ఆర్థిక చేయూత అందించేందుకు ముందుకొచ్చిన ఏపీజీబీ. రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్న రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ కొనుగోలు చేయబోతున్నటువంటి రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ లిమిటెడ్ అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అయితే తర్వాత వాళ్ళు కంపెనీలు వాళ్ళు చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే 30 పైసలకి టమోటా పడిపోయింది. ఇక్కడేమో 20 రూపాయలకి 15 నుంచి 20 రూపాయలకి అమ్ముతున్నారు సిటీల్లో వచ్చేటప్పుడు. ఈ రెండింటి మధ్యన అనుసంధానం చేయలేకపోవడం అన్నటువంటిది ప్రభుత్వం వైఫల్యం. ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే వీళ్ళు ఇచ్చే బిచ్చాల గురించి మాట్లాడుతున్నారు, కానీ సమస్యలకి శాశ్వత పరిష్కారాలు అయితే కనుగొనడం లేదండి. దానికి సాక్ష్యం ఇది. లేకపోతే అవధులు లేని ఆనందం. కోట్లాది మందికి యూట్యూబ్ ఇచ్చి చిత్ర విచిత్ర పోకలకు జనం పెద్దపేట. తొలిస్థానం మాత్రం ఎంటర్టైన్మెంట్దే. సగం మంది యువత స్క్రీన్ టైం 4 నుంచి 10 గంటలు. సంపాదనలో వరల్డ్ నెంబర్ 1 మిస్టర్ బీస్ట్ అంటూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుందరేమో లక్షల కోట్లకు పరగలెత్తుంటే మరికొందరు మాత్రం నెలలు ఏళ్ల తరబడి కష్టపడుతున్న కనీసం మానిటైజేషన్ నోచుకోవడం లేదు. ఎలాగో మానిటైజేషన్ అయినా వారు అప్లోడ్ చేసే వీడియోలు వైరల్ కావడం లేదంటూ వాపోతుంటారు. ఇందుకు వారు యూట్యూబ్ అల్గారిథం ఫాలో కాకపోవడమే. ఏ తరహా కంటెంట్ని జనం కోరుకుంటున్నారనేది గమనించి వీడియోలు రూపొందించుకోవాలంటూ దీనికి సంబంధించి యూట్యూబ్ క్లాసెస్ పీకుతున్నారు వీళ్ళు. ప్రపంచంలో టాప్ 10 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు టీ సిరీస్ 250 మిలియన్లు, మిస్టర్ బీస్ట్ 187, కోకో మిలన్ 166, సోనీ టెలివిజన్ 163. ఇట్లా చూసుకుంటే భారీ ఎత్తున వస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మేలుజాతి పశువుల పునరుత్పత్తికి ప్రత్యేక చర్యలు. ఏపీ బొవైన్ బ్రీడింగ్ పాలసీని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం. అధిక పాల ఉత్పత్తి లక్ష్యంగా చర్యలు. నాసిరకం వీర్యోత్పత్తికి అడ్డుకట్ట అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేదలకు రుణాలు ఇస్తే విషం చిమ్ముతారా అంటూ ఈనాడుపై కర్నూలు డీసీసీబీ చైర్పర్సన్ ఎస్వి విజయ్ మనోహరి, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ధ్వజం. పేద మధ్యతరగతి మహిళలు జీవనోపాధిని మెరుగుపరిచేందుకు మానవత్వంతో సహకార కేంద్ర బ్యాంక్ ద్వారా రుణాలు ఇస్తుంటే ప్రోత్సహించాల్సింది, పోయి విషం చిమ్ముతారా అంటూ కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్పర్సన్
ఎస్వీ విజయ్ మనోహరి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఈనాడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సుజనా చౌదరి సీఎం రమేష్తో పాటు ఎంతోమంది టీడీపీకి చెందిన పారిశ్రామికవేత్తలు వేలాది కోట్ల రూపాయల రుణాలు తీసుకుని బ్యాంకులు ముంచారన్నారు. చిత్తశుద్ధి ఉంటే అట్లాంటి వాళ్లపై వార్తలు రాయాలని ఈనాడుకు సూచించారు. పేదలకు ఒక్కొక్కరికి 25,000 చొప్పున రుణాలు ఇస్తుంటే తప్పుడు కథనం రాయడం ఏంటని ప్రశ్నించారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి 600 కోట్లు అక్రమమైన 600 కోట్లు అక్రమమైన ఎన్నికల విరాళాలను అక్రమం తేల్చేస్తారా? 4 ఏళ్లలో వైసీపీకి 600 కోట్లకు పైగా విరాళాలు, క్రిప్టోకోలో ఎన్నికల విరాళాలు కొట్టేశారా? సొంత కంపెనీల నుంచి పార్టీకి సొమ్ములు, బాండ్స్, ట్రస్ట్కు మెగా ఎంవీవీ హెట్రో విరాళాలు, ఆ సొమ్ములు వైసీపీకే దక్కా? ఈ ప్రశ్నలకు జగన్ బదులిస్తారా అంటూ నేను ఇందాకనే చెప్పా, కోర్టులో వాదించాల్సిన లాయర్లేమో రాజకీయ స్టేట్మెంట్ ఇస్తున్నారు, వార్తలు రాయాల్సిన పత్రికలేమో కోర్టుల తరపున వాదిస్తున్నాయి. ఇక్కడ అంటే పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో బాండ్లకు సంబంధించినటువంటి ఇవి జగన్మోహన్ రెడ్డి సంస్థల్లోకి వైసీపీకి కూడా డబ్బులు వేస్తున్నారు, దాన్ని దీన్ని ఒకటే ఘాటన కట్టేస్తారా అన్నటువంటి ఈ మాట ఎవరు అడగాలి? కోర్టులో చంద్రబాబు తరపు లాయర్ వాదించాలి. వీళ్ళు 27 కోట్ల రూపాయలు తేడా వచ్చింది, 27 కోట్ల రూపాయలు అకౌంట్లో పడ్డాయి, ఈ బోగస్ కంపెనీలకు వెళ్ళిన డబ్బులు బోగస్ కంపెనీల ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాంట్లో విరాళం కింద ఇచ్చారు, అది చంద్రబాబుకి వచ్చినాయి అని వాళ్ళు చెప్తున్నారు. అది ఫర్దర్ దర్యాప్తు చేయాలని చెప్తున్నారు. అప్పుడేమనాలి? అక్కడ లాయర్ వాదించాలి. అదంతా కూడా ఎలక్టోరల్ బాండ్స్ అన్నటువంటి పాయింట్ అండి. బాండ్స్ కింద కొన్నారు, అందులో ఎవడు కొన్నాడు, కంపెనీ పార్టీకి సంబంధం లేదు, బాబుకి సంబంధం లేదు అన్నటువంటి అక్కడ ఆ మాట వాళ్ళంటలా, ఇక్కడ వీళ్ళు ఆ మాట అంటున్నారు, అది తేడా. లేకపోతే రోడ్లు వేయలేని నువ్వు ఒక సీఎం వా, ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి డబ్బు లేదా, కొల్లేరు కాంటూర్ అంటే ఏంటో తెలుసా, నువ్వు నొక్కని బట్టన్లు ఎన్నో, అధికారంలోకి వచ్చిన నెలలోపు మద్యందారులు దించుతాం, మద్య నిషేధం చేస్తాను, అబద్ధాలు చెప్పను, ప్రజల ఆస్తి దస్తావేజులు లాగేస్తున్న జగన్, నేను ఎన్డీఏతోనే ఉన్నా, వైసీపీకి బాధ అక్కర్లేదు, ముదినేపల్లి సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, వైసీపీ ఎమ్మెల్యే ఒకటే అడుగుతున్నా ఇప్పుడైనా మీ జేబులోంచి కోటి లేదంటే 10 లక్షలు తీసి ఎవరికైనా పంచిపెట్టారు, మీలాంటి వాళ్ళ క్లాస్ వారి గురించి మాట్లాడే హక్కు లేదు, ప్రజలు కూడా తెలుసుకోవాలి, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు డబ్బులు పవన్ ఇచ్చాడా లేక జగన్ ఇచ్చాడా అనేది ఆలోచించాలి. ఇక్కడ బేసిక్గా మనం ఇచ్చింది 100,000 రూపాయలు కౌలు రైతుకి, అదేమంటే మనకి నా సినిమాల నుంచి సంపాదించారు. మరి ఇప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కరోనా టైంలో ఇచ్చినటువంటివి కానీ, చంద్రగిరి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇచ్చింది ఏంటి, అలజేబులోంచి కాకపోతే ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చిచ్చారా కరోనా టైంలో అందరికి ఇచ్చినటువంటిది? అట్లాగే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఓదార్పు యాత్రలు ఇచ్చుకొచ్చింది ఆయన డబ్బులే కదా, ప్రభుత్వం డబ్బులు కాదు కదా. డబ్బులు గురించి ఇచ్చే దాంట్లో వాళ్ళు ఎవరని చెప్తే అమాయకత్వం, ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటారు అక్కడ సాయం, మనం ఇక్కడ కౌలు రైతులకు ఇచ్చాం, వాళ్ళు అప్పుడు జనాలకు ఖర్చు పెట్టారు, ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉంటాయి, నేను ఎక్కువ సేవ చేశాను అనేటువంటి పాయింట్ దాంట్లో కంపారిజన్ జనం ఫీల్ అవ్వాలి, అంతే తప్పించి మనం వాదించకూడదు అట్లాగా. నెంబర్ వన్. రెండోది వచ్చేటప్పటికి ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి డబ్బు లేదా, మంచి పాయింట్ ఇది. కాకపోతే కొల్లేరు కాంటూర్ అంటే ఏంటో తెలుసా? ముందు పవన్ కళ్యాణ్కి తెలుసుకోవాలి కొల్లేరు కాంటూర్ అంటే ఎంత ఆక్రమించుకుంటున్నారు, ఎంత దోచుకుంటున్నారు అన్నటువంటి. ఆ కాంటూర్లని కూల్చి దారికి తెచ్చింది రాజశేఖర్ రెడ్డి, ఇదే జగన్ వాళ్ళ నాన్న, సుప్రీంకోర్టులో కేసు పడి సుప్రీంకోర్టు తీర్పిస్తే అమలు చేసింది వాళ్ళ నాన్న. ఇప్పుడు మళ్ళీ అది ఆక్రమించుకునేవాడు రేపు పొద్దున మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే మళ్ళీ ఆక్రమించుకోవడానికే వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇది ఇక్కడ ఇతను ఆపుతున్నాడు కాబట్టి వాళ్ళు వచ్చి రెచ్చగొడతారు. ముందు ఆ కాంటూర్ ఏంటి, వాస్తవంగా పర్యావరణం అని ఓ పక్కన పదే పదే చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాల్సింది, అక్కడ పర్యావరణ విధ్వంసం జరుగుతోంది కొల్లేరులో, చివరికి ఉప్పుటేరు వాగులో నుంచి వెళ్లాల్సిన నీళ్లు కూడా రివర్స్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని గతంలో కూల్చబడ్డాయి, ఆ తర్వాత బాగుపడితే మళ్ళీ నాశనం చేస్తున్నారు. అది తెలుగుదేశం అయ్యంలో ప్రారంభించి ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళారు, ఎందుకంటే అప్పటి తెలుగుదేశం పార్టీలో దోచుకున్నటువంటి వాళ్ళే ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. జయమంగళ వెంకటరమణ వాళ్ళు అట్లాంటి దోపిడీదారులు పెద్దవాళ్ళు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపుకి వెళ్తారు వాళ్ళు. ఆ దోపిడీ కొల్లేరులో నడుస్తూనే ఉంటుంది, కొల్లేరు పేదలు పేదలుగానే ఉంటారు, ఈ సంపాదించేవాడు సంపాదించేవాడిగా ఉంటారు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. రెండోది మద్యానికి సంబంధించి, మేము అధికారంలోకి వచ్చాక మద్య నిషేధం ఇస్తాము, ధరలు తగ్గించాం, ఏం చేయాలి, ధరలు తగ్గిస్తాం అంటే ఏంటి, పేదవాడు ఎక్కువ తాగాలి ధర తగ్గించి, తాగిన తర్వాత ఎక్కువ రోజులు బ్రతకడమా తక్కువ రోజులు బ్రతకడమా అంటే ఎక్కువ రోజులు బ్రతికేందుకు అవకాశం కల్పిస్తారని, ఇదే రాజకీయ పార్టీలు చేయాల్సినటువంటి అంశం. మందు తాగించడానికే మనం చెప్పేటువంటిది, మందు తాగబోయించడానికే మనం రాజకీయ పార్టీలు పెట్టేటువంటిది, సాధ్యమైతే కంట్రోల్ చేస్తామని చెప్పాలి.
అలా కాకుండా తక్కువ ధరకు బంధిస్తామంటూ హామీలు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం బహిరంగంగా సిగ్గు లేకుండా హామీలు ఇస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విపక్షాలు. సిగ్గు లేకుండా మాట తప్పింది అధికార పక్షం. మధ్య నిషేధం చేస్తాం దశల వారీగా మాట తప్పిన సిగ్గులేని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన వాళ్ళు. మేము వస్తే అది తగ్గించి తాగబోయిస్తామని సిగ్గు లేకుండా చెప్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి సిగ్గుందో నాకైతే అర్థం కావట్లేదు. మూడు పార్టీలు సిగ్గులేని వ్యవహారం నడుపుతూ ప్రజల ప్రాణాలు తీస్తంతో ఎవరు తక్కువ తీస్తారు ఎవరు ఎక్కువ రోజులు బ్రతికిస్తారనేటువంటి మాటలు మాట్లాడుకుంటామంటే ఆంధ్ర ప్రజలుగా మనం సిగ్గుపడాలి. లేకపోతే 27 కోట్లతో ఏం సంబంధం? చట్టబద్ధంగా ఎన్నికల విరాళాలు ఈసీకి వివరాలు సమర్పించాం 6 నెలల కిందట సిఐడి డౌన్లోడ్. మరి ఇప్పటిదాకా ఏం చేస్తుంది? బాబుపై ఆరోపణలే తప్ప ఆధారాలు కస్టడీలో చెప్పింది సిఐడి రాయలేదు. తమకు కావాల్సిన జవాబులు చెప్పాలని ఒత్తిడి చేశారు. బాబు తరపు న్యాయవాది దుబే వెల్లడి మళ్ళీ కస్టడీ ఇవ్వండి ఏఏజీ. బాబు బెయిల్ కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ ఏడికి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విచారణ ప్రక్రియ అపహాస్యం. సిఐడి ఏడీజీ తరపు ఏఏజీ తీర్పుపై చంద్రబాబు తరపు లాయర్ల ఆక్షేపణ. ఫైబర్ నెట్ కేసులో సుదీర్ఘ వాదనలో హైదరాబాద్ ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టారు. బాబు కస్టడీలో ప్రశ్నించడానికి వీడియోలు తీసి ప్రసారం చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం సిఐడి అధికారులు మీడియా ట్రయల్ చేస్తున్నారు. బాబుకు సొమ్ము చేరినట్టు ఆధారాలు. సిద్ధార్థ్ అగర్వాల్ లోద్రా వెల్లడి ముందస్తు బెయిల్పై తీర్పు వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే రెడ్ డైరీ గురించి చేసిన వాదనని పక్కన పెట్టారు. రెండోది అక్కడ ఏ లోపలది ఎవరికన్నా వచ్చిందా, చంద్రబాబుని ప్రశ్నిస్తున్నటువంటి వీడియో అన్న బయటకు వచ్చిందా, దేంట్లో అన్న వచ్చిందా. ఈవెన్ సాక్షిలో వస్తే అతిపెద్ద నేరం, సాక్షి హెడ్ను కూడా జైల్లో పెట్టాల్సి ఉంటుంది. ఇది వాదనల్లో మరి దొంగ వార్తలు ఎందుకు చెప్పినట్టు అనేది అర్థం కాదు. లేకపోతే ముడుపులకు సాక్ష్యాలు ఉన్నాయా, సిసోడియాకి వ్యతిరేకంగా ఆధారాలు ఏవి, దినేష్ అరోరా కూడా కేసులో నిందితుడేగా, అతని వాంగ్మూలం కాకుండా ఇతర సాక్ష్యం ఉందా, ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ ఈడలకు సుప్రీం ప్రశ్నలు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇది రాసినటువంటి జ్యోతి. వివేకానందరెడ్డి కేసులో దస్తగిరి సాక్ష్యం తప్పించి మరొక సాక్ష్యం లేదు వాళ్ళ దగ్గర. దస్తగిరి వాంగ్మూలం ఒక్కటే సాక్ష్యం. అలాగే ఏది బంటర చేశారు చేయించారు వీళ్ళే అనడానికి, మిగతా అన్నీ కూడా తుడిచినటువంటివి వాటికి మాత్రమే సాక్ష్యాలు. బట్ అక్కడేమో దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా కేసులోనేమో అది కరెక్ట్ అని రాసుకొచ్చింది, ఇక్కడేమో వాంగ్మూలం ఆధారంగా తప్పించి మరేముందని ప్రశ్నించిందని రాసుకొస్తున్నారు. అంటే ఆంధ్రాలో కేసుల్లో ఒకటి, ఢిల్లీలో కేసుల్లో ఒకటి, వార్తలు కూడా ఆంధ్రాలో వార్త ఒకటి, ఢిల్లీలో వార్తలు మరొక రకంగా రాస్తారనడానికి సాక్ష్యమైంది. అయితే బతికుండగానే చంపేస్తున్నారు, ఓట్లు తొలగించడానికి వైసీపీ నేతలు అడ్డదారి, అనుచరులతో ఫామ్ 7 దరఖాస్తులు, టీడీపీ వారే అసలు టార్గెట్, ఏడుగా కాపురముంటున్న వాళ్ళని ఊరు వదిలేసినట్టుగా చిత్రీకరణ, బంగారపల్లిలో లెక్కకు మించి 100లో దరఖాస్తులు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఓ పక్కన దొంగ ఓట్లు ఉన్నాయని వీళ్ళే రాస్తారు, ఇంకో పక్కన ఉన్నవాళ్ళే తీసేస్తున్నారని వీళ్ళే రాస్తారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇతర రాష్ట్రాలకు పోతే వాళ్ళకి తీసేస్తారు, అది తీయనీయకుండా ఆపడమే వీళ్ళ ఎత్తుగాడు, అంతకు మించి మరేం లేదు. లేకపోతే ఆఫీస్ తాడేపల్లిలో, విధులు ఢిల్లీలో, ఫైళ్ళన్నీ ఆన్లైన్లోనే క్లియర్, వారంలో 2 రోజులే ఇక్కడ, ఇంటర్ బోర్డులో ఉన్నతాధికారి తీరు, ఇంటర్ విద్యామండలిలో ఉన్నతాధికారి తీరు చర్చనీ అంశం వారింది, ఇంటర్ బోర్డు కార్యాలయం తాడేపల్లిలో ఉంటే ఆయన మాత్రం ఢిల్లీ నుంచి పనిచేస్తున్నారు, వారంలో 5 రోజులు ఆఫీస్కి రావాల్సిన ఆయన 2 రోజులు మాత్రమే రాష్ట్రంలో ఉంటున్నారు, శని ఆదివారాలతో కలిపి 5 రోజులు ఢిల్లీలో గడుపుతున్నారు, ఇప్పుడంతా ఈ ఆఫీస్ కావడంతో మొత్తం ఫైళ్ళన్నీ ఆన్లైన్లోనే క్లియర్ చేస్తున్నారు. ఆయన ఢిల్లీ నుంచి పనిచేయడం వల్ల ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ కమిషనరేట్లో సమావేశాలు ఊసిలేకుండా పోయింది, మరోవైపు సర్టిఫికెట్లు కాలేజీలకు సంబంధించిన విషయాలపై కమిషనరేట్కి వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధనా సిబ్బంది, ప్రైవేట్ కాలేజీల ప్రతినిధులు, సదరు ఉన్నతాధికారి అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు, విద్యార్థులకు సంబంధించిన కొన్ని విషయాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది, 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇప్పటి వరకు ఒరిజినల్ మార్కులు మెమోలు జారీ చేయలేదు, ఏటా ఆగస్టు సెప్టెంబర్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు ముద్రించి విద్యార్థులకు ఇచ్చేవాళ్ళు, ఏడాది అక్టోబర్ వచ్చినా సర్టిఫికెట్లు జాడలేకుండా పోయింది, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న షార్ట్ మెమోలతో విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సులో చేరారు, కానీ కొన్ని జాతీయ విద్యా సంస్థలు ఒరిజినల్స్ కోసం ఒత్తిడి చేస్తున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ముస్లింలకు జగన్ సర్కార్ దగ అంటూ రాష్ట్ర మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ విమర్శ. గత టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రంజాన్ పండుగ కోసం 20.25 కోట్లు ఖర్చు చేయగా జగన్ సర్కార్ 4.5 ఏళ్ల పాలనలో 1.60 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని రాష్ట్ర మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ మండిపడ్డారు. వైసీపీ 4.5 ఏళ్ల పాలనలో ముస్లింలు దారుణంగా మోసపోవడమే కాకుండా అత్యంత దారుణంగా దగాబడ్డారని విమర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.